చేరారు మరి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు చేయప్రకాష్ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరుతున్నారు మరి కాసేపట్లోనే సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోబోతున్నారు చేగుండి హరిరామజోగయ్య కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరుతున్నారు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది సో వైసీపీలోకి హరిరామజోగయ్య కుమారుడు రావడం ఇప్పుడు పొలిటికల్ గా ఒక హాట్ టాపిక్ గా మారింది మరి కాసేపట్లోనే ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు మా ప్రతినిధి వసంత్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు వసంత్ ఒక పక్క మొన్న సభకు సంబంధించి హరిరామజోగయ్య వరుసగా పవన్ కి లెటర్లు రాస్తూ లేఖాస్త్రాలు సంధిస్తూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీలో చేరడం ఎలా చూడాలి ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎస్ ఖచ్చితంగా ఆయన ఇటీవల తాడేపల్లి గుడిలో జరిగినటువంటి సభకు సైతం గైరు హాజరయ్యారు అనూహ్యంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉండటంతో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా చర్చనీయాంశంగా మారి హరిరామ్ జోగే ఒకవైపు పవన్ కళ్యాణ్కు లేఖాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు తెలుగుదేశం జనసేన పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన పొత్తుని ఆయన సమర్థిస్తూనే ఉన్నారు పవర్ షేరింగ్కి సంబంధించి కావచ్చు మరోవైపు సెట్ల సర్దుబాటుకి సంబంధించిన అంశంలో కావచ్చు అయితే హరిరామ్ జోగే కుమారుడు కూడా జనసేన పార్టీలో చాలా కీలకంగా ఉంటారు అనుకుంటున్నటువంటి క్రమంలో అనూహ్యంగా ఆయన తాడేపల్లి మీద జరినటువంటి సభకు గైరు హాజరయ్యారు అయితే ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది మరికొద్దిసేపట్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అయితే హరిరామ్ జోగి ఒకవైపు జనసేన తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ సైతం తనకు ఎవరు సలహాలు సూచనలు అవసరం లేదంటూ కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు అయితే మరోవైపు హరిరామ్ జోగి కుమారు తాడేపల్లి గుడి వెతికే సభకు గైర్హాజరు అవడంతో పాటు సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఈ విషయంలో కూడా ఆయనకు మండి చూపారనేది ఒక ఆగ్రహానికి అసంతృప్తి కూడా ఆయన మనకు తెలుస్తోంది సో అందులో భాగంగానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా ఒకవేళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెండు పార్టీల పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి హర్రామ్ జోగ్య పైన ఇటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఇండైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్ ఆయన కొంత హట్ అయ్యారా అనేది మనకి తెలియాల్సింది అయితే మరికొద్దిసేపటిలోనే ఆయన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది సేమ్ జగన్మోహన్ రెడ్డి సంస్థలో ఆయన పార్టీలో చేరేటటువంటి అవకాశం అయితే ఉంది రైట్ సూర్యప్రకాష్ దీని గురించి ఏమైనా మాట్లాడారా చేరిక ముందు ఆయన ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా చేరిన తర్వాతే మాట్లాడతారా సో ప్రస్తుతం సూర్యప్రకాష్ అయితే ప్రస్తుతం సూర్యప్రకాష్ అయితే అందుబాటులోకి రాలేదు అయితే ప్రస్తుతం ఆయన చేరికకి సంబంధించి కూడా కొంత కాన్ఫిడెన్షియల్గానే ఉంచారు అయితే ఒకవేళ సూర్యప్రకాష్ కనుక వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే ఉండదు ఒకవైపు తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి వరుసగా అంటే సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశంలో ప్రకటన చేసిన నాటి నుంచి కూడా ఇటు తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించి మద్దతుదారులుగా ఉన్నవారు కావచ్చు ఆ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు సీట్లు ఆశించి భంగపడ్డటువంటి నేతలు కావచ్చు వారంతో కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది ఒకవైపు ఈయన పూర్తిగా ఎవరైతే హరిరామ్ జోగి ఉన్నారో జనసేన పార్టీకి పూర్తిగా అండగా నిలిచే ప్రయత్నాలు మొదలించి కూడా చేస్తున్నారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు పవర్ షేరింగ్ నుంచి ప్రభుత్వ ఏర్పాటు వరకు కావచ్చు సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు పవన్ కళ్యాణ్కు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పి ఆయన కుమార్డు కూడా జనసేన పార్టీలో దాదాపు సీటు ఖరారు అయింది అనుకున్నటువంటి నేపథ్యంలో అనుహ్యంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాటం ప్రస్తుతం చర్చనీ అంశంగా మారింది అయితే ఆయన ఎందుకు పార్టీ విడుతున్నారు ఒకవేళ పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు పవన్ కళ్యాణ్ ఒక ఇంత మెత్తబడ్డట్టుగా మనకి కనపడుతుంది సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశంలో అయినప్పటికీ కూడా ఆ పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నిన్న తాడేపల్లి గుడి వేదిక జరిగినటువంటి సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతోటి కొంత ఆగ్రహానికి కూడా ఇటు హరిరామ్ జోగయ్య లోనయ్యారు మరోవైపు ఇటు ఆయన కుమారుడు సైతం పార్టీని విడటానికి ప్రధానమైనటువంటి కారణం కూడా అదే అన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది సో ప్రస్తుతం ఆయన అయితే అందుబాటులోకి రాలేదు మరికొద్దిసేపట్లోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు వస్తున్నట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది రైట్ వజన్ సో అది మరి కాసేపట్లోనే చేండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తోంది రెండు రోజుల క్రితం జరిగిన సభలో పవన్ కి వ్యాఖ్యలకి సంబంధించి వరుసగా గత రెండు రోజులుగా హరిరామజోగయ్య లేఖాస్త్రాలు సంధిస్తూ పవన్ పై పలు వ్యాఖ్యలు చేశారు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు ఈ నేపథ్యంలో ఆ సభలో పవన్ కళ్యాణ్ తనకు సలహాలు ఇస్తున్న కాపు నేతలకి ఆయన కూడా రివర్స్ లో కౌంటర్లు ఇచ్చారు ఈ పరిణామాల తర్వాత ఇప్పుడు హరిరామజోగయ్య కుమారుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది